యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమునకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించెదరు. ఆలకించుదామా? క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చి ఉన్నాము. దేవాది దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలని, వినబోయే వాక్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకు బోధించాలని ప్రార్థించుదాము. ఈనాటి సువిశేష పఠనాన్ని లూకాసు వార్త 7:1-10 వరకు తీసుకున్నాము. ఈనాటి మన ధ్యానాంశము శతాధిపతి యొక్క విశ్వాసము. ఈనాటి సువిశేష పఠనాన్ని కనుక మనము ఆలకించినట్లయితే ఒకసారి ఆ వాక్యాలను చూద్దాము. బైబిల్ 2వ చూడండి, లూకాసు వార్త 7:1-10 వరకు. యేసు బోధించుట ముగించి కపర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరపరమ్మని కోరెను. వారు యేసును సమీపించి ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరము నిర్మించిన వాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు మిత్రుల పంపి, ప్రభు, మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంట అడుగుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యొద్దకు వచ్చుటకు యోగ్యుడను కాను, మీరు ఒక మాట పలికినా చాలును, నా దాసుడు స్వస్థుడగును. ఈ విధంగా చెప్తూ అతని యొక్క విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తాడంటే, యేసు ఇది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూసి, ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయిల్లో సైతము చూడలేదు అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసాన్ని చూడండి. ఎంతగా క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఈ శతాధిపతి ఒక రోమీయుడు, యూదుడు కాదు. యేసు ప్రభు గురించి విన్నాడు, విని ఇక్కడికి వచ్చాడు. ఈ యొక్క వాక్య పట్టణాలు కనుక మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటగా ఈ వాక్యాలు ఆ శతాధిపతి యొక్క సేవకుడు బాధలో ఉన్నాడు కాబట్టి స్వస్థత కోసమై చెప్పబడినట్లుగా ఉంటే, అది చివరికి వచ్చేలకే ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని అభినందించినట్లుగా మనం చూస్తాము. ఏమైంది ఈ శతాధిపతికి? ఏమైందనంటే, శతాధిపతి ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు, యేసుప్రభుని ఎప్పుడైతే చూశాడో, అతను అంటున్నాడు, ప్రభువా, నీవు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను, నేను అయోగ్యుడనయ్యా, మీరు ఒక మాట పలకండి చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అనే గొప్ప సందేహం.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలకించినట్లయితే నేను మిమ్ములను నా గృహములోనికి ఆహ్వానించడానికి అర్హుడను కాదు ప్రభువా, అయోగ్యుడను అని అంటున్నాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీ హృదయంలోనికి రావడానికి నీవు యోగ్యుడవు. ఎందుకని? నీ విశ్వాసం అంత గొప్పది కాబట్టి నీ ఇంట్లోకి నేను రావడానికి యోగ్యుడను కాను అంటున్నావు కదా నువ్వు. నీ గృహంలోనికి ప్రభువా మీరు నా ఇంట వచ్చుటకు నేను అర్హుడను కాను అని చెప్పి నీ విశ్వాసాన్ని ప్రకటించినటువంటి నీవు నీ హృదయంలో యేసు ప్రభువును పొందుకోవడానికి అర్హుడవు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆ అనర్హతను తీసివేసి యేసు ప్రభువు అతని యొక్క హృదయాన్ని అర్హత కలిగినటువంటి హృదయముగా, యేసు ప్రభు వారు ప్రవేశించడానికి వీలుగా ఉండే హృదయముగా ఆ శతాధిపతి యొక్క మనసు మార్చబడింది. అంత గొప్ప క్రీస్తు ప్రభు యొక్క ప్రశంసలనే పొందుకోగలిగాడు ఈ శతాధిపతి. కారణం అతనికి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి. ఎందుకని ఈ శతాధిపతి ఈ విధంగా, ప్రభువా నేను అయోగ్యుడను, మిమ్మల్ని స్వీకరించడానికి యోగ్యుడను కాను అని అన్నాడు? యేసు ప్రభు వారితో ఎప్పుడైతే ఎదురుపడ్డాడు, యేసు ప్రభు వారిని ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యాడు, వెన్ హీ ఎన్కౌంటర్డ్ జీసస్ హీ రియలైజ్ వాట్ హీఈస్, అతను ఏమిటో తనకు అర్థమైంది. అప్పటి వరకు ఆ శతాధిపతి అనుకోవడం ఉండవచ్చు, నేనే మొగుటం లేని మహారాజులా ఉంటున్నాను, ఒక సేవకుని రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, అది చేయంటే చేస్తాడు, ఇది చేయంటే చేస్తాడు, నాకు అధికారం ఉందని చెప్పేసి అనుకున్నాడేమో. అతడు పాపి అని అయోగ్యుడని అప్పటి వరకు తెలుసుకోలేదేమో. అప్పటి వరకు అన్నాడు. ఈ వాక్యాలు చూడండి, మూడవ వచనం కనుక చదివినట్లయితే లూకా సువార్త 7:3, ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరచ రమ్మని కోరెను. రా ప్రభువా అని ఇలా పంపించాడు, పిలుచుకున్నాడు యేసు ప్రభు నా ఇంటి అన్నాడు. 7 చూడండి, అందువలన మీ యొద్దకు వచ్చుటకు యోగ్యుడను కాను, మీరు ఒక మాట పలికిన ప్రభువా మీరు మా ఇంటికి రావడానికి నిన్ను పొందుకోవడానికి నేను యోగ్యుడిని కాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూశాడో, యేసు ప్రభు వారి కళ్ళలో కళ్ళు చూసి చూడగలిగాడో, అతను ఎవరో తెలుసుకున్నాడు, అయోగ్యుడు అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అతను ఎవరో తెలుసుకున్నాడు. ఒక చిన్న కథ ఉన్నది. కథ ఏమిటంటే, ఒకసారి అంట ఒక సింహపు పిల్ల గొర్రె పిల్లల మధ్య జన్మించిందంట. ఆ గొర్రెలతో పాటు ఈ సింహం పిల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ సింహం పెరిగే కొంది ఈ గొర్రెలు కూడా పెరుగుతూనే సింహం పెరుగుతుంది. అవి పెరుగుతూ రంగా వాటి యొక్క లక్షణాలు మారిపోతున్నాయి. సింహం యొక్క లక్షణాలను సింహం పొందుకుంటుంది, గొర్రెల యొక్క లక్షణాలు గొర్రెలు పొందుకుంటున్నాయి. ఈ సింహానికి జూలు రావడం, సింహానికి పంజా రావడం, దాని యొక్క రూపురేఖల్లో మార్పు కలగడం, ఇవన్నీ చూసి ఒక పెద్ద గొర్రె అంటుందంట, ఇదిగో బాబు నీవు గొర్రెవు కావు, నీవు సింహానివి అని అంటుందంట. ఈ సింహం అంటుందంట, లేదు లేదు లేదండి, నేను గొర్రెనేనండి, చిన్నప్పటి నుండి నేను ఇక్కడే ఉంటున్నాను, నేను ఇక్కడే పుట్టానండి, ఇక్కడే పెరుగుతున్నానండి, ఇదిగో ఈ గొర్రెల మధ్య నేను ఉన్నానండి, నేను కూడా గొర్రెనేనండి. ఆ అక్క పెద్ద గొర్రె చెప్పేదంటే, కాదు బాబు నీవు గొర్రెవు కాదు, గొర్రె మనస్తత్వం వేరు, నీ మనస్తత్వం వేరు, నీవు సింహానివి, నీవు ఈ యొక్క అడవికి రాజుగా ఉండవలసినటువంటి వాడివి, గొర్రెగా నువ్వు తగ్గించుకోవాల్సిన పని లేదు, నీవు గొర్రెవు కాదు, నువ్వు సింహానివి. లేదండి నేను నమ్మనుగాక, నమ్మను, నేను లేదు, నేను గొర్రెనే, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, వీళ్ళందరూ నాకు తెలుసు, కాబట్టి నేను గొర్రెనే. మరి ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏ విధముగా ఇది సింహం అని ఆ సింహాన్ని ఒప్పించడం ఎలా? అందుకని ఆ గొర్రెనిదంట, సరే బాబు రా నీకు చెప్తాను
విషయం ఏంటి చెప్తాను రా అని చెప్పేసి ఈ సింహాన్ని తీసుకొని గొర్రె నడుచుకుంటూ వెళుతూ ఉంటుందంట. వెళ్ళి 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 అక్కడ ఒక పెద్ద బావి బావి ఉంటే ఆ బావిలోకి ఇలా తొంగి చూస్తుందంట. చూసి ఇదిగో ఇలా రా బాబు చూడు లోపలికి చూడు అని చెప్పేసి ఆ బావిలో చూడమనగానే ఈ సింహం వచ్చి ఇలా బావిలో చూసిందంట. చూసినప్పుడు అప్పుడు అనుకున్నదంట, అరే ఇదేమిటి, నేనేనా, నేను గొర్రెని కాను, నేను సింహాన్ని, అదిగో నా జూలు చూడు ఎలా ఉందో, నా రూపం చూడు ఎలా ఉందో, నేను సింహాన్ని అని అప్పుడు తెలుసుకుంటుందంట. ఎందుకంటే ఈ యొక్క సింహము బావిలో చూసినప్పుడు ఆ నీటి మీద ఈ సింహం యొక్క ప్రతిబింబం ఏర్పడి ఆ బొమ్మని అద్దంలో చూసుకున్నట్లుగా చూసుకుంటుంది. అప్పుడు సింహం అనేదంట, నేను గొర్రెని కాదు నేను సింహాన్ని అని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల మధ్యలో పెరిగినంత మాత్రాన సింహం గొర్రె కాదు, గొర్రె సింహం కాదు. అదేవిధంగా ఆ యొక్క సింహము సింహం అని ఎప్పుడు తెలుసుకోగలిగిందంటే ఎప్పుడైతే ఆ బావిలోకి చూడగలిగిందో అప్పుడు. అదేవిధంగా ఈ లోకంలో మనమందరం కూడా మనము ఎవరమో తెలుసుకోవాలంటే, మనము సింహాలమా ఎవరమైనా తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రభు ఎదురు రావాలి. క్రీస్తు ప్రభువుని మనం చూడాలి. క్రీస్తు ప్రభువులో మనం చూడగలిగితే, లేదా వాక్యంలో మనం వాక్యం అనే బావి ఎద్దకు మనం వచ్చినప్పుడు మనం ఎవరో మనకు కనబడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు అనే భావి ఎద్దకు మనం వెళ్ళినప్పుడు మనం ఎవరో మనకు కనబడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభుని తెలుసుకున్నప్పుడు, ఆ క్రీస్తు ప్రభువుని గురించి విన్నప్పుడు, లేదా బైబిల్ గ్రంథం చదివినప్పుడు మన మంచి ఎవరో మనకు అర్థమవుతుంది. లేదంటే ఏమిటండి, లంచం తీసుకోవడం తప్ప తప్పేమైనా ఎక్కడ లేదే, అందరు తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను, అబద్ధం ఆడకూడదా, అబద్ధం ఆడితే తప్ప అబద్ధం ఆడిన మానవుడు ఎవరున్నారండి, అబద్ధం ఆడటం తప్ప. సిగరెట్లు తాగకూడదా, సిగరెట్లు తాగితే తప్ప అని ఎవరు చెప్పారండి అని చెప్పేసి ఈ విధంగా మోసం చేయడం తప్ప, దొంగతనం చేయడం తప్ప, అబద్ధం ఆడటం తప్ప అని చెప్పేసి ఎన్ని తప్పు కాదు అనుకుంటారు వారు. కానీ ఎప్పుడైతే బైబిల్ గ్రంథం మనం చదువుతామో, మనల్ని మనం అక్కడ చూసుకోగలుగుతామో, బైబిల్ గ్రంథం చెబుతుంది, ఇదిగో నీవు పాపివి, ఇదిగో నీవు పశ్చాత్తాపాన్ని పొందుకోవాలి, పశ్చాత్తాప హృదయంతో ప్రభు యొక్క కనికరాన్ని పొందుకోవాలి, పాపక్షమాపణను పొందుకోవాలి, ఇదిగో నీవు పాపివి అని మనం ఇక్కడ బావిలో కనుక చూసినప్పుడు, ఇది నేను సింహాన్ని అని ఎలా తెలుసుకోగలిగిందో, నేను పాపిని అని మనము బావిలో చూసినప్పుడు తెలుసుకోగలము. పవిత్ర గ్రంథంలో చూసినప్పుడు మనము, ఇదిగో నేను పాపాత్ముడనే, ఇదిగో నేను దేవుని బిడ్డని, విశ్వాసం చేత దేవుని యొక్క కృపను బట్టి దేవుని బిడ్డనే నేను అని చెప్పుకోగలం. ఎప్పుడు? వెన్ వీ లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్. స్క్రిప్చర్స్ ఇస్ లైక్ ఎ వెల్, స్క్రిప్చర్ ఈస్ హియర్. ఆ స్క్రిప్చర్లో మనం చూసినప్పుడు మనమంటూ ఏమిటో మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి విషయాల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, పేతురు గారు మరియు ఇంకా అనేక మంది శిష్యులు కలిసి చేపలు పడడానికి వెళ్తారు. రాత్రంతా శ్రమిస్తారు కానీ ఒక చేప కూడా పడదు. తరువాత వారు యేసుప్రభు ఆజ్ఞ ప్రకారంగా వల వేసినప్పుడు అనేకమైన చేపలు పడితే, ఆ చేపలు పడిన తర్వాత పేతురు గారు ఏమంటాడో చూడండి. సీమోను పేతురు ఇది చూసి యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. వెన్ హీ ఎన్కౌంటర్డ్ జీసస్ హీ రియలైజ్డ్ దట్ హీ వాజ్ ఎ సిన్ఫుల్ మ్యాన్. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నాడు, ఆయన పాదముల మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడనయ్యా, నేను అయోగ్యుడనయ్యా అని తెలుసుకున్నాడు యేసు ప్రభుతో ముఖాముఖిగా వచ్చినప్పుడు. అదేవిధంగా ఈ శతాధిపతి యేసు ప్రభు వారిని ముఖాముఖిగా చూడడానికి వచ్చినప్పుడు, అయ్యా నేను యోగ్యుడను కాను అని తెలుసుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యోగ్యులమా కాదా అని తెలుసుకోవాలంటే యేసు ప్రభుకి మనం ఎదురవ్వాలి, లేదా ఆయన మనకు ఎదురవ్వాలి. ఒకళ్ళకొకళ్ళు ఎదురైనప్పుడు, ఆ ఎదురవ్వడం ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనకు ఎదురవుతూ ఉంటాడు. ప్రసంగాలను విన్నప్పుడు దేవుని యొక్క వాక్ ఆత్మదేవుని యొక్క వాక్ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.
దివ్య పూజాబల్లో పాల్గొన్నప్పుడు దివ్య ప్రసాద రూపంలో క్రీస్తు ప్రభు మన మధ్య ఉంటాడు. అలాంటి జీసస్ని మనం ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన చెబుతాడు మనం ఎవరం అనేది, ఏం చేయాలనేది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరో తెలుసుకోవాలంటే వాక్యం అనే ఆ బావి ఎద్దుకు వెళ్ళాలి. యేసు అనే ఆ నామాన్ని ధ్యానిస్తూ జపిస్తూ అడగాలి ఆయన ముందు కూర్చొని, ప్రభువా నేను ఎవరిని, హూ యామ్ ఐ. ఇలాంటిది మా సభ స్థాపకుడైనటువంటి పునీత విన్సెంట్ పలోటి గారు ఒక మాట అంటారు. పునీత విన్సెంట్ పలోటి ఏమంటారంటే, లార్డ్ హూ యామ్ ఐ బిఫోర్ యూ, లార్డ్ హూ ఆర్ యూ అండ్ హూ యామ్ ఐ బిఫోర్ యూ. ప్రభువా నువ్వు ఎవరివి, నీ ముందు కూర్చున్న నేనెవరిన ప్రభువా అనేది తెలుసుకోవాలంటే జీవితాంతము మనము ధ్యానం చేసినా కానీ అందనటువంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అంటున్నాడు. దీస్ ఆర్ ద టూ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ ఫర్ లైఫ్ లాంగ్ మెడిటేషన్, జీవితాంతము ధ్యానం చేయడం. అవును కదా ప్రభువా, మీరు ఎవరు? కెన్ వీ నో గాడ్, దేవుణ్ణి తెలుసుకోగలమా? ఎవరు తెలుసుకోగలరు దేవుణ్ణి? అండ్ హూ యామ్ ఐ బిఫోర్ యూ, నీ ముందున్న నేనెవరిని ప్రభువా, ఎవరు నువ్వెవరు అంటే పలానా అబ్బాయి పలానా ఊరు పలానాది కాదు. ఆ సబ్స్టాన్షియల్ ఫిలాసాఫికల్గా మాట్లాడటం, ఎక్కడ నుండి, వాట్ ఈస్ మై ఆరిజిన్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, వాట్ ఈస్ మై ఆరిజిన్, నేను ఎవరిని, సమాధానం ఉండదు. మనం ఎవరమో తెలుసుకోవాలంటే స్క్రిప్చర్లో చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలం, ఇదిగో ప్రభువా నేను పాపిని, ఇదిగో ప్రభువా నేను నీ బిడ్డను, ఇదిగో ప్రభువా నేను అని చెప్పేసి మనమంటూ ఏమిటో మనకి తెలియబడుతుంది. లేదంటే కొన్ని విషయాలు మనకు తెలియవు ప్రియ సహోదరి సహోదరు. నీవెవరివో నువ్వు తెలుసుకోవాలంటే, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నువ్వు తెలుసుకోవాలంటే, నీ మనసు ఎలా ఉన్నదో నువ్వు తెలుసుకోవాలంటే యేసయ్య దగ్గరికి నీవు రావాలి. ఆ యేసయ్య అనే వెలుగులో నీవు చూడగలిగితే నీ ప్రతిబింబం కనబడుతుంది. నీ ముఖంలో ఎక్కడ మచ్చ ఉంది, ఎక్కడ దుమ్ము ఉంది, ఎక్కడ దూళి ఉంది అనేది ఏ విధంగా మనకు అద్దంలో కనబడుతుందో క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని సరిచేస్తాడు. అలాంటి విషయాలను మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పుకుంటాము. ప్రభు వారు చెబుతాడు, నేను ద్రాక్షవళిని, నా తండ్రి వ్యవసాయి, నాయందు ఫలించిన ప్రతి తీగను ఆయన కత్తిరించి పారవేయును అని దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షవళి క్రీస్తు ప్రభు. ఆయనందు మనం ఫలించాలి. ఆయనందు ఫలించాలంటే ఆయనలో ఏకమై ఉండాలి, ఆయన చూడగలగాలి, ఆయన ఎదుర్కోవాలి. ఈ శతాధిపతి ఎదుర్కొన్నాడు యేసు ప్రభుని. అందుకే అతను తెలుసుకున్నాడు, ప్రభువా నేను అయోగ్యుడనయ్యా, నీవు నా యుద్ధకు రావడానికి నాలో ఏ అర్హత లేదు ప్రభువా. అలా తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే అతడు ఒక శతాధిపతి అయ్యుండి, రోమన్ అఫీషియల్, ఒక శతాధిపతి అయ్యుండి, అధికారంలో ఉండి, అనేక మంది సేవలు కలిగి, నువ్వు అది చేయండి ఇది చేయండి చేస్తారు, తను తాను యేసు ప్రభు యుద్ధకు తగ్గించుకొని ప్రభువా నేను అయోగ్యుడని పలికినంత మాత్రానే యేసు ప్రభు వారు ఈ బిడ్డను యోగ్యునిగా చేస్తాడు, నీ హృదయాన్ని యోగ్యునిగా చేస్తాడు. ఆ హృదయంలోనికి యేసు ప్రభు రావడానికి ఆ హృదయాన్ని యోగ్యరీతిగా తయారు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రభువారు ఏ విధంగా అభినందించారో ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అంటున్నాడు. మరి యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఎలా ఉన్నది? యేసుక్రీస్తును మనం నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా? ప్రభువా నీవేనా దేవుడవయ్యా అని చెప్పగలుగుతున్నామా? ఎలా ఉన్నది మన విశ్వాసం? మన విశ్వాసం గట్టిదేనా, లేదా మన విశ్వాసము ఏదో నామకే వాస్తానట్టుగా ఉన్నదా? ప్రియ సహోదరి సహోదరు, ప్రార్థన చేద్దాం. ప్రభువా మాకు మంచి విశ్వాసాన్ని ప్రసాదించు ప్రభు, గొప్ప విశ్వాసాన్ని, గట్టి విశ్వాసాన్ని, నీలో మేము విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువా మమ్మల్ని నిలబెట్టు ప్రభువా అని ప్రార్థన చేద్దాము. ప్రభువుకు సాక్షులుగా ఉండడానికి ప్రయాసపడదాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమ స్వరూపమైన మా ప్రభువా మీకు వందనములు.
కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభు, మీ వాక్యాన్ని ఆలకించి ఉన్నాము. శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసాన్ని మీరు ప్రభు ప్రశంసించారు, మరి మెచ్చుకున్నారు. ప్రభు మా జీవితాల్లో కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా యందు ప్రభు కలిగినట్టు విశ్వాసాన్ని బట్టి మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. మీ వాక్యపు వెలుగులో నడిచి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. అయ్యా, ఎలాంటి అవకతవకలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నా కానీ ప్రభు మీలో విశ్వాసం కోల్పోకుండా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ప్రభు మీ కృపలో కాపుదల్లో కాచి కాపాడి భద్రపరచండి. ఎలాంటి శతానుశోధనకు గురి కాకుండా ప్రభు మరి మేము మీ కృపలో కాచి కాపాడబడి మీ పరిశుద్ధ దేవతల యొక్క కాపుదల్లో కాచి కాపాడబడి సంరక్షించబడే భాగ్యాన్ని దయచేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరెవరైతే ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ ఏ వ్యాధి బాధలతో ఉన్నారో, ఏ ఏ సమస్యలతో, కష్టాలతో, వేదనలతో, బాధలతో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. మీ కృపను బట్టి వారిని దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మీ యొక్క బంగారు హస్తములను వారిపై ఉంచి వారిని దీవించండి. మీ యొక్క పరలోక భూలోక ఆశీర్వాదాలను వారు పొందుకొని మీ బిడ్డలుగా మహిమకరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని వారందరికీ దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించుటలో మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను, ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాళ్ళవాణి గరువు, పాలకొల్లు, పిన్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440824252, 9989963701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.